సాధారణమైన చెప్పులు కుట్టుకునే వ్యక్తి మన భారతదేశానికి బైబిల్ని ఎలా అందించారో మీకు తెలుసా? హాయ్, నా పేరు టానియా. వెల్కమ్ టు ద మిషనరీ సిరీస్. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం ఒక గర్ల్ మిషనరీ గురించి తెలుసుకున్నాం. ఆమె పేరు మేరీ స్లెసర్. ఈ వీక్ ఒక బాయ్ మిషనరీ గురించి మనం నేర్చుకున్నాం. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ ఈ బైబిల్ మన చేతిలోకి ఎలా వచ్చిందో? చాలా మంది ఎన్నో కష్టాలు పడితే ఈ రోజు బైబిల్ ని మనం ఇలా చదువుకోగలుగుతున్నాం. మన ఇండియాకి బైబిల్ ని ఎవరు తీసుకొచ్చారు? మన ఇండియన్ లాంగ్వేజెస్ లోకి బైబిల్ ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? ఆయనే విలియం కేరీ. ఇంగ్లాండ్ దేశంలో 1761 ఆగస్ట్ 17th విలియం కేరీ పుట్టారు. విలియం కి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఒక న్యూ జాబ్ వచ్చింది. విలియం అండ్ తన 2 సిస్టర్స్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక న్యూ ప్లేస్ కి వెళ్ళబోతున్నారు. స్మాల్ ఇంగ్లీష్ విలేజ్ నుండి వాళ్ళు హిల్వేద్ ఉన్న స్కూల్ హౌస్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన కొత్త ప్లేస్ లో ఆ హౌస్ తనకి చాలా నచ్చింది. విలియం కి ఒక సపరేట్ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో తను తనతో పాటు తెచ్చుకున్న ప్లాంట్స్, బగ్స్, బర్డ్స్ తో ఫిల్ చేసుకున్నాడు. విలియం కి నేచర్ అంటే చాలా ఇష్టం. అయితే తను నేచర్ గురించి చాలా విషయాలు తెలుసుకునేవాడు. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు ఏ విషయమైనా తెలుసుకోవాలి అనుకుంటే విలియం దగ్గరికి వచ్చి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు విలియం వెళ్తూ ఉండగా తనకు ఒక నెస్ట్ కనిపిస్తుంది. ఆ నెస్ట్ ని ఎలాగైనా తన కలెక్షన్ లోకి యాడ్ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు ఎక్కి నెస్ట్ ని తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు అనుకోకుండా తను పడిపోతాడు. అప్పుడు తనకి చాలా దెబ్బలు తగులుతాయి. అప్పుడు కొన్ని డేస్ వరకు తను బెడ్ మీదే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తనకి ఆ దెబ్బలన్నీ తగ్గిన తర్వాత హీల్ అయిన వెంటనే తను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే తను వెళ్ళి ఆ చెట్టు ఎక్కి ఆ నెస్ట్ ని తీసుకొని వచ్చి వాళ్ళ మమ్మీ దగ్గరికి చూపించాడు. వాళ్ళ మమ్మీ సర్ప్రైజ్ అయిపోయారు. వెల్, నువ్వు ఆ చెట్టు ఎక్కానని మాత్రం చెప్పొద్దు అన్నారు. అయితే సారీ మమ్మీ, నేను ఏ పని స్టార్ట్ చేసినా ఫినిష్ చేస్తే గానీ నేను ఉండలేనని నీకు తెలుసు కదా అని విల్ చెప్పాడు. అయితే తనకి హ్యాపీగా గడుస్తున్న డేస్ అవి. మార్నింగ్ బర్డ్స్ చర్ప్ చేయడం వల్ల తను నిద్రలేచి ఆ కేజెస్ అన్నింటినీ క్లీన్ చేసి ఆ బర్డ్స్ కి ఫ్రెష్ వాటర్ పెట్టి వాటికి కావలసిన ఫుడ్ పెట్టి తను స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అలా గడుస్తూ ఉండగా తనకి 12 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద చేంజ్ తన లైఫ్ లో జరిగింది. అదేంటి అంటే ఆ రోజుల్లో 12 ఇయర్స్ వచ్చిన బాయ్ తను ఏ వర్క్ చేయాలి అనుకుంటున్నది డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి అన్నమాట. అయితే విలియం ఏం చేశాడో తెలుసా? తను గార్డెనర్ అవుదాం అనుకున్నాడు. గార్డెనింగ్ చేయడం తనకి చాలా ఇష్టం అన్నమాట. అయితే తను గార్డెనింగ్ చేస్తానని ఫిక్స్ అయ్యాడు. ఎండలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేయాలి కదా, సో తనకి ఆ ఎండ పడక తన స్కిన్ మీద ర్యాషెస్ వచ్చాయి. అప్పుడు తన హ్యాండ్స్ మీద, ఫేస్ మీద బాగా ర్యాషెస్ రావడం వల్ల నైట్ టైం తను నిద్రపోవడానికి కూడా చాలా కష్టపడేవాడు. అయినా కూడా తను ఏ పని గివప్ చేయలేదు. తను మళ్ళీ వెళ్ళి గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చేస్తూ ఉండగా తనకి ఇంకా సివియర్గా సిక్ అవడం వల్ల ఇంకా గార్డెనింగ్ పనిని మానేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, మరి తను ఆన్ చేసుకోవాలి కదా, ఏం చేస్తాడు? తను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ డాడీ అన్నారు, ఆలోచించి నువ్వు షూ మేకర్ అవ్వు అని చెప్పి చెప్పారు. అప్పుడు ఆ విలేజ్లో ఉన్న బెస్ట్ కాబ్లర్ దగ్గరికి విలియం అండ్ తన ఫాదర్ వెళ్తారు. కాబ్లర్ అంటే షూ మేకర్ అని అర్థం. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళారంటే మిస్టర్ నికోల్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. మిస్టర్ నికోల్స్ విలియం చూసి, నువ్వు ఇక్కడ 7 ఇయర్స్ వర్క్ చేయాలి అని చెప్తారు. మిస్టర్ నికోల్స్ దగ్గర జాన్ వార్డ్ అనే వ్యక్తి అప్పటికే షూ మేకింగ్ ని నేర్చుకుంటూ ఉంటాడు. అయితే విలియం అండ్ జాన్ వార్డ్ ఇద్దరు కూడా మిస్టర్ నికోల్స్ దగ్గర షూ మేకింగ్ ని నేర్చుకుంటూ ఉంటుండగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు జాన్ వార్డ్ ఏసై గురించి విలియం కి చెప్తాడు. అయితే విలియం వాళ్ళ ఫాదర్ క్రిస్టియన్ అయినప్పటికీ విలియం కి మన
ఈ నేచర్ ని సృష్టించిన ఏసై గురించి ఎప్పుడు తను ఆలోచించలేదు. నేచర్ అంటేనే తనకి ఇష్టం, నేచర్ గురించే తను తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు తను ఏసై గురించి తెలుసుకోవాలి అని జాన్ వర్ విలియం కి చెప్తాడు. అయితే విలియం దాన్ని పెద్దగా పట్టించుకోడు. అయితే ఏమైందంటే ఒకరోజు మిస్టర్ నికోల్స్ విలియం ని పిలిచి తనకు ఒక పని అప్పు చెప్తారు. ఆ పని మీద విలియం వెళ్ళి వస్తూ తనకు కావలసిన థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన దగ్గర 1 షిల్లింగ్ తక్కువ అవుతుందన్నమాట. అయినప్పుడు ఏం చేశాడంటే తన మాస్టర్ దగ్గర ఉన్న మనీలోంచి 1 షిల్లింగ్ తీసి తను యూజ్ చేసేసుకుంటాడు. షిల్లింగ్ అంటే ఏమిటి అంటే ఇంగ్లాండ్లో ఆ రోజుల్లో యూజ్ చేసిన కరెన్సీ. ఇండియాలో రూపీస్ ఎలాగైతే మనం వాడతామో ఇంగ్లాండ్లో షిల్లింగ్ వాడేవారు అన్నమాట. అయితే తను తన మాస్టర్ మనీని యూజ్ చేసేసుకున్నాడు కదా, సో తనకి భయం వేసింది అన్నమాట. ఇప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పాలి, నా మాస్టర్ని అడగకుండా నేను మనీ యూజ్ చేసేసాను, ఇప్పుడు నా మాస్టర్కి నేను ఏ సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ వెళ్తున్నాడు. అప్పుడు తనకి ఒక ఐడియా వచ్చింది. అదేంటి అంటే తను తన దగ్గర ఉన్న ఒక డూప్లికేట్ కాయిన్ని రీప్లేస్ చేసేద్దాం అనుకున్నాడు. అయితే షిల్లింగ్ అనేది బ్రాస్తో చేసిన కాయిన్ అన్నమాట, కానీ తన దగ్గర ఉన్నది సిల్వర్తో చేసిన కాయిన్. సో తను ఏం చేశాడంటే ఆ మాస్టర్కి ఇవ్వాల్సిన మనీలో తన దగ్గర ఉన్న డూప్లికేట్ మనీ పెట్టేసి మాస్టర్కి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే మరి టీచర్కి తెలుస్తుంది కదా, అబద్ధం చెప్తే తెలిసిపోతుందా. అయితే విలియం పిలిచి విలియం ఏంటిది అని మిస్టర్ నికోల్స్ అడిగారు. అడిగితే విలియం నాకేం తెలీదు అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పడం తప్పు కదా, మిస్టర్ నికోల్స్ చాలా తెలివైన పర్సన్ కదా. సో విలియం వంక చూస్తూ ఉన్నారు. అప్పుడు విలియం తలదించుకొని అలా ఉండిపోయాడు. అయితే తను ఆలోచిస్తూ ఉన్నాడు, అమ్మో ఇప్పుడు మిస్టర్ నికోల్స్ నన్ను ఇంటికి పంపించేస్తారేమో, ఇప్పుడు మా డాడీ నన్ను ఏమంటారు, నా మీద కోప్పడతారు, అలానే బాధపడతారు నేను తప్పు చేసినందుకు అని ఫీల్ అవుతూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మిస్టర్ నికోల్స్ విలియం ని క్షమించేశారు. క్షమించి నువ్వు వెళ్ళు అని చెప్తారు. తను తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను చాలా పెద్ద పాపం చేశాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏసై గురించి తెలుసుకోవాల్సిన నీడ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు తను ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించాలి అని అనుకుంటాడు. తను రెడీ అవుతాడు ఏసైని అంగీకరించడానికి. అలానే ఏసై తప్ప ఎవరూ తనని తన పాపముల నుండి క్షమించలేరు అని తెలుసుకుంటాడు. ఏసయ్య సిలువ మీద మరణించి మరి తన పాపములను కడగగలరు అని తను నమ్ముతాడు. నమ్మి తను ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు విలియంకి తన హార్ట్లో పీస్ జాయ్ వచ్చేస్తుంది. చాలా హ్యాపీ అయిపోతాడు. ఏసయ్య నా పాపములను క్షమించారు అని చాలా చాలా ఆనందం వచ్చేస్తుంది. అప్పుడు విలియం ఏసై గురించి ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని ఆశపడతాడు. ఎక్కువగా ఏసై గురించి తెలుసుకోవాలి, బైబిల్ని ఎక్కువ చదవాలి అనుకుంటాడు. అయితే బైబిల్ని ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసిన లాంగ్వేజెస్ తను నేర్చుకుందాం అనుకుంటాడు. అది అప్పుడు గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అని అనుకుంటాడు. గ్రీక్ లాంగ్వేజ్ విలియంకి కష్టంగా అనిపించలేదు, ఎందుకంటే 12 ఇయర్స్ ఉన్నప్పుడు తను లాటిన్ లాంగ్వేజ్ ని నేర్చుకున్నాడు. సో గ్రీక్ లాంగ్వేజ్ ఈజీగా తను నేర్చేసుకోగలిగాడు. తను ఏసై గురించి ప్రజలందరికీ చెప్పాలి అని ఆశపడేవాడు. అయితే తను ఫస్ట్ గాస్పెల్ చెప్పింది ఎవరికి అంటే తన ఇద్దరు సిస్టర్స్ కి చెప్పాడు. మీరు కూడా గాస్పెల్ ని చెప్తున్నారా? గాస్పెల్ అంటే ఏంటి? బర్త్ డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అవును. అయితే వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా ఏసైని తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు విలియంకి చాలా సంతోషం వస్తుంది. అలా గడుస్తూ ఉండగా సడన్ గా మిస్టర్ నికోల్స్ చనిపోతారు.
చనిపోయినప్పుడు మరి ఆ టైంలో విలియం కి ఇంకా షూ మేకింగ్ పూర్తిగా రాలేదు. అయితే తను బాధపడుతూ ఉంటాడు, ఏం చేయాలి మరి, తనేమో ఇంకా నేర్చుకోలేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తను ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళి షూ మేకింగ్ ని నేర్చుకోవాలనుకుంటాడు. షూ మేకింగ్ సెకండ్ మాస్టర్ దగ్గర నేర్చుకుంటూ ఉండగా తనకి మ్యారేజ్ అవుతుంది. సో ఇప్పుడు తను ఇంకా ఎక్కువగా కష్టపడి మనీ ఎర్న్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ టైంలో సడన్ గా మరి తన సెకండ్ మాస్టర్ కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు విలియం కి ఏం చేయాలో అర్థం కాదు. ఆ సెకండ్ మాస్టర్ కి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వైఫ్ అండ్ 4 చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి ఎవరు లేరు. అయితే విలియం వాళ్ళని విడిచిపెట్టలేదు, చాలా కైండ్ అండ్ అన్సెల్ఫిష్ పర్సన్ కదా విలియం. సో తను ఆ ఫ్యామిలీతోనే ఉంటూ వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ షూ షాప్ ని చూసుకుంటూ తను షూ మేకింగ్ చేస్తూ అలానే గడుపుతూ ఉండేవాడు. అయితే మనీ ఏమో సరిపోయేది కాదు. సో తనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే తను ఈవినింగ్ స్కూల్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈవినింగ్ స్కూల్ స్టార్ట్ చేసి అది రన్ చేస్తూ ఉండేవాడు. అలానే తను చాలా బిజీ అయిపోయాడు. ఎంత బిజీ, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉండేవాడు. షూ షాప్ చూసుకునేవాడు, షూస్ చేసేవాడు, చదువుకునేవాడు, అలానే ఈవినింగ్ స్కూల్ కూడా రన్ చేసేవాడు. ఇవన్నీ చేస్తూ అంత బిజీ అయిపోయినా కూడా ఏసయ్యని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఏసయ్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు, బైబిల్ చదివేవాడు, ప్రార్థన చేసేవాడు. ఒకరోజు విలియం కి ఒక వ్యక్తి కెప్టెన్ కుక్స్ వాయిజెస్ అనే బుక్ ని ఇచ్చాడు. ఆ బుక్ ని విలియం ఇప్పటి నుండో చదవాలనుకుంటున్నాడు. కెప్టెన్ కుక్ అనే వ్యక్తి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ని విజిట్ చేశాడంట. డిఫరెంట్ ఐలాండ్స్, డిఫరెంట్ కంట్రీస్ ని విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రజల గురించి, అక్కడ తను చూసిన విషయాల గురించి ఆ బుక్ లో వ్రాసాడు. అయితే విలియం కి స్కూల్లో ఉన్నప్పటి నుండి జియోగ్రఫీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అంట. తన ఫ్రెండ్స్ అందరూ కూడా విలియం ని కొలంబస్ అని టీస్ చేస్తూ ఉండేవారు. ఆ బుక్ విలియం చదువుతూ ఉండగా విలియం కి చాలా బాధ వచ్చిందంట. ఎందుకు అంటే మరి ఆ దేశంలో ప్రజలకి ఏసై అంటే ఎవరో తెలియదంట. అందువల్ల విలియం చాలా బాధపడ్డాడు. ఆ బుక్ చదువుతూ ఉండగా విలియం కి చాలా బాధ వేసిందంట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి ఏసై గురించి తెలియదంట. చాలా మంది ఆ రోజుల్లో దూర ప్రాంతాలు వెళ్ళేవారు. ఎందుకు అంటే మనీ ఎర్న్ చేయడానికి, ఫేమస్ అవడానికి వెళ్ళేవారు, కానీ దేవుని సువార్త గురించి చెప్పడానికి వెళ్ళేవారు కాదంట. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది మిషనరీస్ మాత్రమే ఉండేవారంట. అయితే విలియం ఆ చదువుతూ అనుకున్నాడు, ఎవరైనా వెళ్ళి ఆ ప్రజలందరికీ ఏసై గురించి చెప్తే బాగుండు అని తను అనుకుంటూ ఉండేవాడు. కానీ మరి విలియం ఒంటరిగా ఏం చేయగలుగుతాడు, తను ఏమీ చేయలేడు. అయితే తను రోజు ప్రార్థన మాత్రం చేసేవాడు, ఆ విషయాల గురించి ఆలోచించేవాడు, రోజు చదివేవాడు, తప్పకుండా ఆ ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవాడు. చిన్ననాటి నుండి విలియం నేచర్ అంటే చాలా ఇష్టపడేవాడు. ఏ పని స్టార్ట్ చేసినా తను సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసే విలియం ఏ రోజైతే దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించాడో ఆ రోజు నుండి దేవుని సంబంధి అయిపోయాడు. అయితే దేవునికి విలియం పట్ల ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, విలియం లైఫ్ లో జరిగిన సర్ప్రైజెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకేనా, బాయ్.